హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రయ ఆర్చరీ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము పటియాల ప్యాంటు నేర్చుకుందాం. మీరు కనుక మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మా వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. మామూలు ప్యాంటుతో పటియాల ప్యాంటు ఎలా కట్ చేసుకోవాలి అనేది మనం నేర్చుకుందాం. ఇది మామూలు ఫ్యాంట్, దీన్ని తిరగేసుకుని కొలతలు కొలుచుకోవాలి. ఇలా కిస్తా తీసుకుని ఒక కాలు కిస్తాలోంచి ఇలా కుచ్చిళ్ళు ఉంటాయి కాబట్టి ఆ కుచ్చిళ్ళు ఇలా లాగి మనం ఇది ఎన్ని అంగుళాలు యూజ్ వచ్చిందో కొలుచుకోవాలి. పదిహేడు అంగుళాలు వచ్చింది. ఓకే, ఇది ఫ్యాంట్ కుట్టుకుందాం. ఈ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ ఇచ్చుకుందాం. ఓకే, ఇలా సెంటర్ ఇచ్చుకుని మళ్ళీ మధ్యకి ఇచ్చుకోవాలి. లూజ్ ఉంటే ఎక్కువ పెట్టుకుంటాము, లూజ్ లేకపోతే ఆ కాలు లూజ్ ఎంత ఉందో అంతే పెట్టుకుని పటియాలా కూడా కుట్టుకోవచ్చు. ఇది లూజ్ ఎంత ఉందో చూద్దాం. ఓకే, మనం చూసింది 17 అంగుళాలు, ఇది 21 వచ్చింది. ఓకే, ఇంకా ఇది లూజ్ ఉంచేసుకోవచ్చు. ఇక్కడ నుండి మనం పొడవ కొలుచుకోవాలి. 33 అంగుళాలు ఉంది. దీనికి 2 అంగుళాలు వెడల్పు కింద పట్టి వేసుకుంటాం, అందుకని ఆ 2 అంగుళాలు తగ్గించుకోవాలి. 33 ఉంది, మనం 31 పెట్టుకుందాం. ఓకే, 31 పెట్టుకుని మనం బెల్ట్ వేసుకోవాలి. ఇది 33 ఉంది. మనం 31 పెట్టుకుందాం, 2 అంగుళాలు తగ్గించుకుందాం. ఓకే, ఇది పొడవు పెట్టుకున్నాం మనం. ఇప్పుడు ఫ్యాంట్ని ఇది పై పార్ట్ విడిగా తీసుకుంటాం కాబట్టి దీన్ని ఇలా 2 మడతలు పెట్టి ఇలా పెట్టుకోవాలి. ఈ కిస్తా పొడవ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఈ కిస్తా ఉంది కదా, ఈ కిస్తా పొడవ ఎంత ఉందో కొలుచుకోవాలి. 7.5 ఉంది, ఆ 7.5 ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, అలా పెట్టుకున్న తర్వాత ఈ కాల్లూజు ఎంత ఉంది, దీని మీద 5 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈ కాళ్ళు చున్న దాని మీద 5 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పెట్టుకుని ఇంత రోజు కుచ్చిళ్ళు వచ్చేస్తాయి, ఇక్కడ ఇక్కడ కుచ్చిళ్ళు వస్తాయి. ఓకే, మనం కట్ చేసేసుకుందాం.
దగ్గర క్రాస్ తీసేసుకోవాలి. ఓకే, ఇక్కడే ఇప్పుడు నాటు పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా నాలుగు మడతలు ఉండగాని లెగ్కి పైన నాటు కట్టు తీసుకోవాలి. ఓకే, ఇది పై ముక్కకి తీసుకోవాలి. ఇలా లూజ్ కొట్టుకోవాలి. పంతొమ్మిది ఉంది. ఓకే, ఇది కూడా పంతొమ్మిది ఉంది. 28 ఉంచేసుకుందాం. ఇప్పుడు పడవ కొలవాలి. ఇలా కచ్చితో కచ్చిని కిందకి పెట్టుకుని కచ్చితో సహా కొడవాలి. ఓకే, 9 వచ్చింది. 2 అంగుళాలు ఈ మడతకి ఎక్స్ట్రా ఉంచుకోవాలి. 2 అంగుళాలు లేకపోయినా 1 అంగుళం అయినా సరిపెట్టుకోవచ్చు. మనకు ఉంటే 2 అంగుళాలు పెట్టుకుందాం, లేకపోతే అంగుళమే పెట్టుకోవచ్చు. 11 ఉన్నది, మనం ఇది కట్ చేసేసుకుందాం. ఓకే, ఇది పై పార్ట్. ఇది కిందని పట్టియాలకి కింద వేసుకోవడానికి ఇది ఇలా కాళ్ళు ఊచి కొలుచుకోవాలి. ఓకే, కాళ్ళు ఊచి కొలుచుకోవాలి. ఏడు వచ్చింది. ఇలా రెండు మాత్రలు వేసుకొని 7 అంగుళాలు తగ్గించుకొని 7 తీసుకోవాలి. మళ్ళీ 2 కాలికి ఇలా పట్టేలు తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం స్టిచ్చింగ్లో చూద్దాం. మనం ప్యాంట్ కట్ చేసుకున్నాం కదా, ఇవి కాళ్ళు బెల్టలకు తీసుకున్నాం. దీన్ని ఏం చేయాలంటే 2 మడతలు పెట్టి ఇలా ఇక్కడ నాటు కటింగ్ ఇచ్చుకోవాలి. ఓకే, అలాగే లెగ్స్ దగ్గర కాళ్ళు కిందని ఇక్కడ కూడా నాట్ కటింగ్ ఇచ్చుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా పెట్టుకుని ఇలా పెట్టి ఈ నాటు ఇక్కడికి వచ్చే వరకు ఇవన్నీ కుచ్చులు పెట్టుకోవాలి. ఓకే, కాలుకి కుచ్చి లెగ్కి మనం సెంటర్ పెట్టుకుని నాటు కటింగ్ ఇచ్చుకున్నాం, బెల్ట్కి సెంటర్ పెట్టుకుని నాటు కటింగ్ ఇచ్చుకున్నాం. కాలు చుట్టూ వస్తాయి ఇలా కుచ్చులు పెట్టుకుంటే. ఓకే, ఇలా పెట్టి మనం ఇప్పుడు ఇలా బెల్ట్ వేసుకోవాలి. ఇదే పైకి ఇలా పెట్టిందే పైకి ఇలా తీసుకుని ఇలా తీసుకుని మళ్ళీ పాదం వాస్తే ఇంకొకటి వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకో కాలు తీసుకుని
ఇలా కుట్టిన తర్వాత అక్కడ పిస్తా, ఇక్కడ పిస్తాలో అతుక్కోవాలి దీది కలిపి. ఓకే ఇక్కడ ఓకే అలా తీసుకుని ఇక్కడ పిస్తా అతుక్కోవాలి. ఈ నాటు కట్టింగ్లు ఇచ్చుకున్నాం కదా సెంటర్ పెట్టి, ఇప్పుడు ఇది పైన బెల్ట్కి మడత వేసుకుందాం. ఇది కూడా ఇలా నాట్ కటింగ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ సెంటర్ పెట్టి సెంటర్లోని ఇలా పెట్టుకుని ఇక్కడ నాట్ కటింగ్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకుని ఇప్పుడు రౌండ్గా మొత్తం రౌండ్గా కుచ్చులు పెట్టుకోవాలి. ఇక్కడ ఈ నాటికి ఆ నాటికి సరిపడేట్టు కుచ్చులు పెట్టుకుని ఇలా మొత్తం రౌండ్గా కుచ్చులు పెట్టేసుకోవాలి. ఒక సబ్స్క్రైబర్ పటియాలా ప్యాంట్ కావాలి అర్జెంటుగా అనేసి అన్నారు, వాళ్ళ కోసమని అర్జెంటుగా ఈ కటింగ్ చేయవలసి వచ్చింది. కానీ వాళ్ళు అడిగిన వెంటనే పెట్టలేకపోయాను, కొంచెం లేట్ అయ్యింది. వాళ్ళ ముందే అడుగుతారు కదా, వాళ్ళే పెట్టుకుంటూ వస్తాము. ఎవరు ఏమి అడిగినా మేము చెప్తాం, కాకపోతే లేట్ అవుతుంది. ఈ సబ్స్క్రైబర్ ముందు ఇంకో సబ్స్క్రైబర్ అడుగుతారు కదా, అలా లైన్ చూసుకుంటూ వస్తాను. ఓకే ఇక్కడికి ఇస్తాం, ఇటు సైడ్ మళ్ళీ అతుక్కోవాలి. ఇది అతికేటప్పుడు కొద్దిగా ఓపెన్ నుంచి కొంచెం ఇలా ఓపెన్ నుంచి ఇప్పుడు కిందని మనకి లెగ్ అని కొలుచుకుని ఎంత ఉందో అంతా చూసుకుని
ఓకే. పట్టియాలా ఫ్యాంటో కింద రౌండ్గా జూలు పెట్టుకుంటూ కుచ్చులు పెట్టుకుంటే బాగుంటుంది. అంత ఎక్కువ కుచ్చులు రాకపోతే ఒక సైడ్ మాత్రమే పెట్టుకోవచ్చు, ఇక్కడ మాత్రం కుచ్చులు పెట్టుకోవాలి. ఓకే, మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మోడల్స్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.